ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. అదే జనవరిలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడు అటు ఇటు ఏడాదిగా వస్తుంది. సర్పంచుల పదవులు ఊడి లేకపోతే అధికారాలు పోయి సర్పంచుల పదవీకాలం పూర్తయి ఏడాదిగా వస్తుంది. ఊళ్ళల్లో సర్పంచులు కావాలనుకుంటూ బాగానే ఖర్చులు పెడుతున్నారు. ఈ సందులోకలు ఆ సందులోకలు ఈ సందులోకలు తయారవుతున్నారు. పాపం సర్పంచ్ కోసం పదవి కోసం ఎవరికైనా ఆతృత ఉంటుంది కదా, వాళ్ళు తయారవుతున్నారు. కానీ గవర్నమెంట్ ఎప్పుడు నగారా ఊదుతుందో, ఎప్పుడు ఎలక్షన్ పెడుతుందో అనేది పెద్ద క్వశ్చన్గా మారింది. కాకపోతే ఇప్పుడున్న క్లారిటీ ఏంటంటే జనవరి 7వ తేదీ నాటికి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయని తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలోనే నోటిఫికేషన్ రాబోతుందని, వేగంగా సర్పంచ్ ఎలక్షన్లను నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ జనవరినే ఎందుకు ఎంచుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వ్యవహారం నడిపిస్తోంది, దరఖాస్తులు స్వీకరిస్తోంది. అట్లాగే కులగణన మొన్న నవంబర్ మొన్నటి నుంచి కులగణన స్టార్ట్ అయింది, కులగణన మొదలుపెట్టింది. కులగణన లెక్కలు జనవరి కల్లా తేలే, ఈ డిసెంబర్ కల్లా తేలే అవకాశాలు కనిపిస్తుంది. దీంతోపాటు రుణమాఫీ అంశాన్ని ప్రచారం చేయాలనుకుంటుంది. అట్లాగే డిసెంబర్ 9వ తారీఖు అంటే ఈ సంవత్సర పదవీ కాలం ముగిసే నాటికి మిగిలిన రుణమాఫీ చేయాలనుకుంటుంది, రైతు భరోసా కూడా వేయాలనుకుంటుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఆ వేడిలోనే, ఒకవేళ రైతు భరోసా వేసిరనుకోండి, నిన్న దాకా రైతు భరోసా వస్తలేదు, రైతు భరోసా పడతలేదు, ఏస్తారా ఏయరా, గవర్నమెంట్ ఇంతేనా ఇది మనకు హ్యాండ్ ఇచ్చినట్టేనా అనుకుంటున్నారు కదా. రైతు భరోసా వేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రభుత్వ పథకాలన్నింటినీ ఒక్కసారిగా అమలు చేసి ఈ ఏడాది కాలం పూర్తయ్యేసరికి 1 ఇయర్ సెలబ్రేషన్స్ అయ్యేసరికి పూర్తి చేసి ఇమీడియట్లీ సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ మిగతా వాళ్ళకి అయిపోయింది అనుకో, రుణమాఫీ నెగిటివ్ ఉన్న నెగిటివ్ పోతుంది. అట్లాగే రైతు బంధు పడ్డదనుకో, రైతు భరోసా పడ్డదనుకోండి, రైతు బంధు అంటే పాత రైతు బంధు అది పడ్డదనుకోండి, ఆ నెగిటివిటీ పోద్ది. ఎట్లాగో ఈ లోపు వడ్లం కొంటున్నారు కళ్ళాల్లో, ఇప్పుడు ఆల్రెడీ తక్కెట్లు వేట జోకుడు స్టార్ట్ చేశారు, లేట్ అయినా సరే జోకుతున్నారు, ఈలోపు పైసలు కూడా వస్తాయి ఆ నాటికి. సో ఎలక్షన్ల నాటికి అన్ని పథకాలు పూర్తయితాయి కాబట్టి ఆ డేట్లలో రైతు ఆ డేట్లలో అంటే జనవరి 7వ తేదీ నాటికి సర్పంచ్ ఎలక్షన్లు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా సర్పంచ్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వ్యూహాత్మకమైన అడుగులు వేస్తోంది, వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. బీఆర్ఎస్కి గవర్నమెంట్కి మధ్య ఒక వార్ నడుస్తుంది, మాటల యుద్ధం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పైన బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలన్నా ప్రజల్లో కొంత నెగిటివ్ పెరిగింది. నిజంగా చెప్పాలంటే కొంత నెగిటివ్ పెరిగినట్టుగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్న మాట కాదు. కొంత నెగిటివ్ పెరిగింది ఏంటంటే ఆలస్యం అవ్వడం, ప్రభుత్వ పథకాల అమలు ఆలస్యం అవ్వడం వల్ల ప్రజల్లో కొంత అసహనం కనిపిస్తుంది. వీటన్నింటినీ ఈ 1 ఇయర్ సెలబ్రేషన్స్ లోపు క్లియర్ చేసి ఇమీడియట్లీ పాజిటివ్ వచ్చిన కొద్ది రోజుల్లోనే సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్తే ఒక్కసారిగా ఎలక్షన్స్ ముందు 2023 ఎలక్షన్స్ ముందు ఎట్లయితే రేవంత్ రెడ్డి హవా కొనసాగిందో అది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా సర్పంచ్ ఎలక్షన్ల నాటికి ప్రభుత్వాన్ని వీలైనంత బదనాం చేయాలని బీఆర్ఎస్ ట్రై చేస్తుంటే, సర్పంచ్ ఎలక్షన్ల నాటికి వ్యూహాత్మకంగా పాజిటివిటీని పెంచుకొని ఎలక్షన్లకు వెళ్ళాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తుంది. చూద్దాం సర్పంచ్ ఎలక్షన్లు ఆలస్యం అవ్వడం పట్ల మీరు అసహనం వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వ పథకాల విషయంలో మీరు ఎటువంటి ఆలోచనతో ఉన్నారు, ఈ ప్రభుత్వం పరిపాలన గురించి మీరేం మాట్లాడబోతున్నారు, ఏడాది పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కామెంట్స్ పైన నేను తప్పకుండా మరో వీడియో చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.